నమస్తే అన్న, ఈరోజు ప్రాంక్ వచ్చేసి మద్యం రేట్లు తగ్గినాయి కదా ఏపీలో, మందు రేట్లు తగ్గినాయి, మనం సమ్మె చేద్దాం, ఇంకా తగ్గాలని సమ్మె చేద్దామని వేరే ఆయనతో ప్రాంక్ చేసిన, సూపర్గా వచ్చింది, వెళ్ళి చూసేయండి. చూసే ముందు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా, లైక్ చేసి షేర్ చేసి 10 మందికి పంచండి మన ఛానల్ని, మీ హృదయాన్ని వంచినట్టు. నమస్తే అన్న, చూసేయండి. నమస్తేనా, ఒక నిమిషం మంది అవుతా నువ్వు, అటు కాదు మన జగన్ సార్ రేట్లు తగ్గించిన సందర్భంగా ఉండు, ఒక నిమిషం విన్ను. నీకు నీకు క్వార్టర్ దీనికి ఆన్సర్ చేస్తే మంది ఇప్పించా నేను అటు కాదు, నీకు నమ్మకపోతే లెక్క తీసుకో నువ్వు ముందే, లెక్క తీసుకో. క్వశ్చన్లు అడగమన్నాడు కొన్ని జగన్ సారు, మంది రేట్లు తగ్గించినాడు కదా, తగ్గించినారు మామూలు. నేను మామూలు సంఖ్య రాసుకునేటోళ్ళం మేము, ఓన్లే తగ్గించినా తగ్గించేదే తాగుతావు మందు, తాగేదే ఇంకా తగ్గియాలని మనం సమ్మె చేస్తున్నాం మన తాగుబోతుల సంఘం అంతా. ఇప్పుడు తగ్గాలి కదా, ఇంకా తగ్గితే కదా, ఇంకా మందు రేటు తగ్గాలని సమ్మె చేస్తున్నా. అదే ముందున్నట్లుంటే ఎవరైనా ఉంటారు, ఇప్పుడు దీని రేట్ ఎక్కిందని నాటి సారాయి తాగుతున్నారు కొల్లగా, ఇది రేట్ ఎక్కిందని. అప్పుడు అవును, ఇప్పుడు తగ్గింది కదా, ఇంత మనం ఎట్ట చేద్దాం, ఇంకా ఏమైనా పెంచుకుందామా? తగ్గల ఇంకా తగ్గల ఎట్లా మందు, అది సీపు మామూలుగా అప్పుడు 60కి ఎత్తండి కదా. ఇప్పుడు ఎంత? 106 రూపాయలు మన ఎక్క. ఇప్పుడు ఎంత? 106 రూపాయలు మన ఎక్క. 130 ఇప్పుడు మళ్ళీ తగ్గి 120 తగ్గింది. 20-30 మనం మందు తగ్గాల, మందు రేటు గ్యారెంటీ తగ్గిస్తా. నేను ఏపీ తాగుబోతు సంఘ అధ్యక్షుని, మామూలు తగ్గిస్తే తగ్గితే మేలే, తగ్గాల కదంపా. అది నన్ను ఎవరు చూసినా గుర్తుపడతా అంటారు, నువ్వు దాన్ని బట్టి. అందుకు మన తాగుబోతులు అందరూ కలిసి ఒక సమ్మె చేయాలి. అంటే సమ్మె అంటే మనం కొట్లాడకూడదు, ఏం రోడ్లకి ఎక్కేది అవసరం లే. మనం ఒక 10 మనం తాగడం అనేది లిమిట్లో తాగుదాం అంతే కదా. తాగేదే లిమిట్గా, మంచి ఒక కూర తాగేది, వాళ్ళ నాన్నగారు గజ్జారాలు పని పాటలేక ఏం పనులు చేస్తారు. అది కరెక్ట్లే, వాళ్ళమ్మ మౌన సొమ్మ మన సొమ్మ తాగుతున్నావు. ఇప్పుడు పల్లాపులు పోతే 300-400 ఇస్తారు, ఇక 200 పెడితే ఇంట్లో సంసారం ఏంది, కన్నా బిడ్డ నెల తాగుతారు వాళ్ళు. ఎవడు అట్లా తిరిగి తాగాల్సిందే. ఇప్పుడు మా తాగుబోతు సంఘానికి ఒక ప్రెసిడెంట్ తక్కువ ఉన్నాడు. ఎవరు ఎన్నుకోండి అట్ట కాదు, ఎవరైనా ఉండునా ఏం లేదు, మీకు మందు కావాలి, అట్లా భయపడద్దు. ఇంటికాడ ఎవరు లేరు, బీగం వేయకుండా వచ్చిన పద్దన. ఏం కాదు, బీగం ఆడికి వదిలే, నరకము మన జోలికి వచ్చే మన తాగుబోతు సంఘం. నువ్వు నేను నిన్ను ప్రెసిడెంట్ గా ఎంచుకుందామని ఉండా, దండిగా ఉన్నారు మనల్ని, అంత దండిగా ఉన్నారు మనకే చదువా ఏమవుతుంది, చదువు అవసరం లే. ఎంత తాగుతావు లిమిట్? మనం మాట తాగుతానే ఉంటాం, కోట తాగుతా. ఎంత కోట తాగుతావు ఒక రోజు? మళ్ళా మీద సందకాడ ఒక తాగుతా, మధ్యాహ్నం 9 తాగుతా. మధ్యాహ్నం 9 రాత్రికి? అది ఇంకా రాత్రికి అది క్వార్టర్. మధ్యాహ్నం 9 రాత్రి 9 రాత్రి. మీ వల్ల ఎంత ఆదాయం ఉన్నా గవర్నమెంట్ కు చెప్తా. ఇప్పుడు సందకాడ క్వార్టర్ కు 200 అబ్బా, మధ్యాహ్నం 100 అయితే 300 మనం సంపాదించింది ఎంత? 400 అబ్బా, పెద్ద ఘోరం కదన్నా, సంపాదించింది 400 అయితే. అదే కదా వచ్చిండి అది మనకు. ఇటైతే మనం ఫ్యూచర్ లో ఇబ్బంది పడతాం. మందు దాకపోతే మైండ్ పనిచేయదు, పనులు వాము. మందు దాకపోతే మైండ్ పనిచేయదు, పనులు వాము. ఎందుకు అట్లా పిచ్చి మందు దాకండి మనకు? ఇప్పుడు బీడీ అలవాట, మందు బీడీ ఇది మామూలు అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా తాగాల్సిందే, తినాల్సిందే. మన మందు బాబు బాబులకు లోన్లు కూడా ఇచ్చారనా? అయ్యప్ప స్వామిలో అంతా మాలేసినారు కదా ఈ నెల వ్యాపారాలు లేవు అంతా కొండ పెడుతున్నారు అప్పుడే సీసాలు పడుతున్నారు. 100 పోయి వచ్చిన వాళ్ళంతా తాగుతున్నారు. మామూలు నేను కూడా మాలేచ్చ పోయిచ్చినా తాగేదంతే. మన తాగుబోతులకు లోన్ ఇచ్చాది మందు మీద. అంటే ఇప్పుడు నీ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఫోన్ నెంబర్ కడితే 100కి 10 రూపాయలు డిస్కౌంట్, మంచిదే కదా? డిస్కౌంట్ అవన్నీ రావు, ఊరికే చెప్తారు. నేను చీఫ్ క్రిమినల్ నేను ఏపీ తాగుబోతు సంఘానికి చీఫ్ చేయను. తాగుబోతులు అంత నీచం కాదన్నా, మనం లేకపోతే ఆడ ప్రపంచం ఉంది. మనతోనే అంత ఆదాయం లెక్క, మనం లేకపోతే ఆడది గవర్నమెంట్కి ఆదాయం. ఇప్పుడు అదే మనం లేకపోతే ఇంకేది నా స్వామి, మనం ఉండబట్టే ఇంతవరకు జరుగుతుంది. మనం లేకపోతే తాగేవాళ్ళు లేకపోతే మంది ఎట్లా వస్తుంది? సమ్మె ఎట్లా చేద్దామని అని ఒక 10 మందిని తాగుతులను తాగుతాను అనకూడదు. మనం భగవాన్ మహానుభావులం మనం ఆడుంటారు వాళ్ళు, ఆ సోమిరెడ్డి అట్లా కాడ ఉంటారు కనీసం. మన వాళ్ళందరికీ ఇప్పుడు తాగుతా, నీ నెంబర్ ఉంది, 20 ఉంటారు ఆడ చూడాడు ఒకసారి ఎంతమంది ఉంటారు. ఇట్లా ఒక ఐడియా తీసుకున్నామని నీవే నుంచి ఎట్లా మేలు, ఎట్లా తగ్గి ఎంత తగ్గియాలా మన రేటు మందు? ఏం మనం దీనికి పోతే ఎండ నా పక్కరా.
పోతాము లేకుంటే ఇట్లా తిరుగుతుంటాం అంతే మనం. అంతే మందు అయితే నువ్వు పోరాడు మందు కోసం. మందు కోసం తగలదండి అదే చెప్తానన్నా మనకు డిస్కౌంట్ వచ్చేలా చేద్దామని నేను ఉండా. ఇప్పుడు పల్లాపు రాళ్ళు కొట్టే పోతాము. అవులే రాయి కొట్టి వస్తాను ఇట్లా మందు ఉండాల కంపల్సరీ లేకపోతే పీకదు. కాదు ఇవన్నీ ఈపులన్నీ వస్తాయి కదా రాళ్ళు కొట్టి ఎత్తేసేదట్టు కటన్ చేసే వాళ్ళని తాకపోతే తప్పదు కదా. వద్ద అనుకుంటాం అనుకో నొప్పులు కట్టుకోలేము. ఓ డ్రైవర్ గాడు ఉన్నాడు పద్దని ఏరుకో కోట తాగింటాడు వాడు. అబ్బా చూసా కట్టడం మంచి బక్కబక్కగా ఉన్నాడు. ఆడ నాలుగు ట్రిప్పులు తోలితే నాలుగు ట్రిప్పులు ఇంటికి పోయేది అర్ధ ట్రిప్పు కూడా పోదు ఇంటికి లెక్క. అది మన తాగేదే మూడున్నర ట్రిప్ మన తాగుతాడు. ఎందుకు నీట లోకం అంటే మనం నొప్పులు తట్టుకోలేమన్నా బాడీ అనేది మందు లేకపోతే మనం బతకలేము. మందే దేవుడు దేవుడే మందు మందే మనము మనంలో మందు బతకలేము. మందే దేవుడు దేవుడే మందు మందే మనము మనంలో మందు. తాగేదానికి కూడా ఒక అర్థం ఉండదు. మనం గురించి అనుకో మనం మళ్ళీ లిమిట్ అవుతుందిన్నా. ఇప్పుడు మనం రేటు తగ్గియాల ఏం చేద్దాం నీ ప్రకారంగా నువ్వు ఏం అడుగుతావు ఒక తాగుబోతు సాటి తాగుబోతుడుగా. మామూలుగా రేట్లు అన్ని ప్రతి ఒక్కటి తగ్గితే మందు కొంతమందికి ఆదాయం పేద పిక్కకు. ఇప్పుడు ఉద్యోగస్తులు 100 మంది ఉద్యోగస్తులు ఉంటాయి తాగుతాంటాము. ఎంతమంది ఇంకా నా కొడుకు తాగొచ్చు నేను తాగొచ్చు మా నాయన తాగొచ్చు అని చెప్పుకుంటే అవుతుంది. మా ఇంట్లో మా కుటుంబం ఆడవాళ్ళు కూడా తాగుతారనా? కాదు మా ఇంట్లో తాగేది అంతా తాగుతారు. అంటే ఒకరు కూడా తెలదు అంటే ఒకరు కూడా తెలదు. ఇప్పుడు మన ఆయన తాగుతాడు ముసలోడు పని అయిపోయింది అయిపోకు నేను అర్థం వయసు అయిపోయింది నేను తాగవచ్చా ఇంకా రేపు నడిపోతే నా కొడుకు కూడా తాగొచ్చు ఇంకా రేపు నడిపోతే నా కొడుకు కూడా తాగొచ్చు. తాగుతాను మనం బయటమైనా మన కొడుకులు బాగుండాలి అనుకోవాలి. అట్లా కాదు మనం అని చెప్పి వాళ్ళ వాళ్ళ ఇప్పుడు మనం అంటే అదే రేటు ఆయన వాళ్ళ దగ్గర పోయాలంటే తగ్గిద్దాం ఇద్దరం పోరాడంటనా మన పిల్లల స్థాయికి వచ్చానికి అదే తగ్గిద్దాం. ఎంతైనా కానీ బల్ల గుద్ది చెప్తానా ఎంత మామూలుగా సీపు మా అదే మామూలు 60 కిరాల ఆ ఎంసీ 120కి వస్తే అప్పుడు మామూలు రేట్లు అమ్ముతున్నట్లు అంటారు. సీపు 60 రూపాయలు వచ్చాక డైలీ తాగిన 100 రూపాయలు అవుతుంది. అన్నంతదైనా ఒక కోట తాగని లోక మంచి వచ్చి ఒక కోట తాగిన 100 రూపాయలు 120 రూపాయలు అవుతుంది. ఇంకా పెళ్ళం బిడ్డలకి ఏంది ఎంత తీసుకుపోయి పెడతాడు దింగి తాగిన దిగడే పెడితే ఇంక పెళ్ళంకి ఏమైనా అవుతాడు. చెప్పగారు ఏడు సంపాదించింది ఏడు తాగడము ఇంటికి పోతే పెళ్ళం తాగడము ఆయన మళ్ళీ పోవడము ఇంటికి పోతే పెళ్ళం తాగడము ఆయన మళ్ళీ పోవడము ఈ రామాయణాలు అన్ని ఇవన్నీ. మనం మందు రేట్లు తగ్గనికి ఏం చేద్దాం అంటే ఎంత ఏ రేటు ఎంత పెట్టమంటే బెస్ట్? రేటు వాళ్ళు మా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు రేట్లు పెంచే నా కొడుకులు ఇప్పుడు టీచర్లు ఉద్యోగస్తులు ఉన్నారా మన మన బాధ అర్థం చేసుకుని జగన్ సార్ ఎట్టో 10-20 తగ్గించాడు. ఇంకా మనం ఇంకా గట్టిగా ముత్తుకుంటే సార్ ఇంకా తగ్గించాడు. తగ్గించేదని తగ్గిస్తారు ఈ అప్పగారు దగ్గరే ఆయన ఆయప్ప చెప్తాను వీళ్ళ దగ్గర కదా. మనం తాగుబోతులా? తాగుబోతులు కాదు ఈడ అమ్మే వీళ్ళు వర్కర్స్ ఉంటారు ఓనర్లు వాళ్ళు ఏం చెప్తారన్నా గవర్నమెంట్ అది. ఇప్పుడు మనం తాగేటోళ్ళం మనం డిమాండ్ చేయాలి మాకు సీపు 50కే కావాలా గవర్నమెంట్ విఎస్ఓపి 100 రూపాయలకే కావాలా బ్యాంక్స్ నుంచి 110కే కావాలా అట్లా అట్లా కొట్లాడదాం అట్లా కొట్లాడదాం కొట్లాడాలా పదండి ముందుకు పోదాం పైకి పోదాం వైన్ షాప్ కి పోదాం వైన్ షాప్ కి రెండు నిమిషాలనా పోదు నా అట్ కాదు ఒక్క నిమిషం అంతే నీ పాయింట్లు అన్ని నేను నోట్ చేసుకుంటా. తెలుసు తెలుసు నా తెలుసు నా పనివే నువ్వు పాపం రాళ్ళు కొట్టే పోతావు అంటే రాళ్ళు కొట్టే వాళ్ళు ఇప్పుడు పోయి రాళ్ళు పొడసాల పోయి అయితే నేను ఒకటే చెప్తా తాగుబోతులు గొప్పోళ్ళు ఎప్పటికైనా వాళ్ళు ఎప్పుడైనా గొప్పోళ్ళే తాగనంతా చిన్నోళ్ళే. అది మన తాగుబోతుల ముందర బయట వాళ్ళంతా చిన్నోళ్ళేనా? చిన్నోళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మనం తాగితే మూడులోకాలు కనుతాయి వాళ్ళకి ఒకటే కానొచ్చేది అది ఇప్పుడు మొగను మాట అట్లా అది తాగితే పచ్చి నిజాలు మాట్లాడతాడు. ఇంకా ఒక 90 పడింది అనుకో వాడు ఎప్పుడో మంచులు ఉంటాయి చూడే అది కూడా పబ్లిక్ గా చెప్పేస్తాడు. ఇంట్లో ఉంది వాళ్ళు ఏంది దాచుకుంటాడు కడ్డారు కాడ నుంచి ఇంట్లో పెళ్ళంది ఏంది దాచిపెట్టుకుంటే కసినే లేదు అది మన తాగుబోతు అంటే అది తాగినోడే నిజం చెప్పేది తాగినోడు ఒక్కడ అన్ని తప్పుడు కూతలు కొత్త తప్పుడు కూతలు నానా తప్పుడు కూతలు కాదు మేము సంసారలము మేము పది పడితే తాగినాడు నేను పేపర్స్ రా నేను తాగుతున్నాడు అని చెప్పుకుంటాడు. తాగేవాడు తాగుతాను అంటాడు తాగినోడు నేను తాగనప్పా ఏమో పది కొడుతు కూతులు అన్ని వాడేం పెద్ద పేపర్సే మన తాగిపోతు సమ్మెకు ఒకటే పట్టుకోవాలప్ప నువ్వు ఆయప్ప బాగా చెప్తాడు ఇట్లాంటి బాగా చెప్తాడు అతనే ఫుల్ డ్రింక్ మీద 18 డ్రింక్ మీద 14 ఇప్పుడు మనం అయితే విఎస్ఓపి ఎంత రామంటావు? ఏం మామూలు రేట్లు వచ్చేసాలి అప్ప ముందు అమ్ముతుంటే చూ ఆ రేట్లకు ఇచ్చేసాలి ఇల్లు ముందు రేట్లు తెప్పిమంటావా? ముందు రేట్లు ఎట్లా ఉంటే సరే నేను పోరాడి గట్టిగా పోరాడి తెప్పిగలుగుతా మీరు నిలకడగా లిమిట్గా తగ్గలుగుతారా? తాగేదా మంచి ఒక కోటర్ ఎవరు చల్లుకోరు ఒక కోటర్ ఎవరు చల్లుకోరు మేము తగ్గదు పెరగమంటావా? తగ్గేది తగ్గేది పెట్టేది పెట్టేది బొమ్మ అది ఎంత రేటు ఉంది తాగేదేమో కోటరేమో తాగంది
ముందు మంది 500 పెట్టాం కానీ మనం కోటర తాగుతాం ఇప్పుడు ముందు మంది అక్కట్లే ముందు రాలే ముందు టేస్ట్ ఎట్టనా ఆ మంది ఒక కోటర తాగితే మంచి ఇంటికి పోయేదానికి బరువు అవుతాండ ఇవి మూడు కోటర్లు తాగు నేను పోయినట్టే పోవచ్చు ఏమంట కైపు లేదు క్వాలిటీ లేదా కైపు లేదా క్వాలిటీనే లేదు ముందు ఏందే పచ్చి సరుకున్నట్లా ఏం లేదు ఇబ్బా దీనికాటికి నాటి సారా చాలా మేలు నిమ్మలం ఉంటుంది కదా చల్లగా ఉంటుందా నీళ్ళ తిన నీళ్ళ తిన ఉంటుందా ఇప్పుడు ఇది కోటర తాగితే 200 పోతుంది అది ఒక గ్లాస్ తాగితే 40 రూపాయలే అదే ఫుల్ అవుతుంది కానీ ఇది కాలే అది కిక్కు అదే చెప్తాను నేను అందుకు అంతా దానికి ఏమన్నారని ఈ రేట్లు తగ్గించేసా ఇంకా తగ్గింది అనుకో నాటి సరాకి ఎప్పుడు పాడు చెప్పేది అయ్యంగా ప్రభుత్వానికి ఆధికం పెరుగుతుంది అది వీళ్ళకి ఆదాయం ఉంటుంది అది ఈ నడమ తగ్గిన వాళ్ళమంటే బ్రాండ్ చుట్టూ సన్నజనాలు లేదు ఎంత తగ్గింది ముందు రేట్లో దాని మీద 50 తగ్గిందా 200ది 150 150ది వచ్చి 120 100 రూపాయల మంది ఉండాలా కంపల్సరీ 100 ఉండాలి 65 కూడా ఉండాలా అది వాళ్ళు ఎక్కడ పెడతారు కర్ణాటక పెట్టినారు అన్నీ ఉన్నాయి పోవచ్చు 60 రూపాయలు నీ యొక్క ఇటైతే కాదు కానీ మన ఇద్దరం కర్ణాటక పోయి నడుచుకుంటే మంది తెచ్చుకుందాం పన్న అబ్బా కర్ణాటక పోయి నువ్వు నేను నడుచుకుంటే మంది తెచ్చుకుంది ఇంకేదే మేలు చూడు ఏంటి తాండాలేకపోతే దెంగి సత్తా నాటి సార్ అంత దూరం వాళ్ళు సరేనా అవును.